జాతీయ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి దేశ ప్రజలు ఎన్నటికీ మరవలేరని కాకినాడ డిఎస్పి రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. కాకినాడ బానుగుడి సెంటర్లో సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ఆర్ఐ నరసింహమూర్తి అధ్యక్షత వహించగా కాకినాడ డిఎస్పి రఘువీర్ విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. బానుగుడి సెంటర్లో ప్రారంభమైన ర్యాలీ జిల్లా పోలీస్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పోలీసు అధికారులు సిబ్బంది పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి చంద్రశేఖర్, ఎస్బీ డిఎస్పి రామకోటేశ్వరరావు, వెల్ఫేర్ ఆర్ఐ వెంకట్రావు, టూ టౌన్ సిఐ అప్పలనాయుడు, ట్రాఫిక్ సిఐ రమేష్, సిఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. సమైక్యపరిచేటువంటి ఒక మనోగతమైన వ్యక్తి ఉమ్మనిషిగా పేర్కొనే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్ఫూర్తితో మన ఈరోజు కాకినాడ పట్టణంలో మానవుడి జంక్షన్ నుంచి దీపీ హోదాక కూడా ఏకారని చెప్పి యూనిట్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి మా టోటల్ పోలీస్ సిబ్బంది అలాగే బయట నుంచి కూడా స్వచ్ఛంద చాలా మంది వచ్చారు. పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరుగుతుంది. దాంతో భాగంగా ఈరోజు ఆయన ఈ యొక్క భారతదేశాన్ని సమైక్యపరచడానికి ఆయన చేసినటువంటి కృషి ఆ రోజు హైదరాబాద్ కానీ జూనాగఢ్ కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో విలీనం కావు అని చెప్పిన సందర్భంగా ఆయన మొత్తం అన్ని రాష్ట్రాలను సమైక్యపరచడం ఒక తాతకి తీసుకొచ్చి ఈరోజు ఆయన చదువు ఈరోజు మన భారతదేశం అంతా కూడా ఒకటిగా ఉండడానికి మనం ఈరోజు హ్యాపీగా ఉంటాం. లేకపోతే మన భారతదేశం కానీ ఎన్నో దేశాలుగా మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, టిబెట్ వెళ్ళిపోయింది, నేపాల్ వెళ్ళిపోయింది, శ్రీలంక వెళ్ళిపోయింది, పాకిస్తాన్, అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్, ఒకప్పుడు అఖండ భారత్లో ఆఫ్ఘనిస్తాన్ ఎండింగ్ వరకు కూడా మన దేశం యొక్క సరిహద్దు ఉండేది. అలాంటిది ఈరోజు మన కాశ్మీర్లో కూడా మళ్ళీ డిఓకేగా కూడా కొంత భాగం మన ఇంకా ఇప్పుడు కదలు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. సో అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆదర్శాలని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం జాతి మత కులా వివక్ష లేకుండా అందరూ కూడా సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మన ఉన్నరాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా 1875 సంవత్సరంలో 31 అక్టోబర్ గుజరాత్ రాష్ట్రంలోని నడియార్ గ్రామంలో జన్మించడం జరిగింది. మన స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో పాటు అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని ఎదుర్కొని మన దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా మన భారత తొలి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో భారత గవర్నమెంట్లో ఉప ప్రధానిగా అదేవిధంగా హోమ్ మినిస్టర్గా చేసి ఆయన దేశంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. అంతేకాకుండా మన దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన చేసిన కృషి మరవలేనిది. అందులో భాగంగా మనం దేశం విలీనం చేసే సంస్థలలో హైదరాబాదు, జోడనాథ్ అనే ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడటంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా మన సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.